ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మనకి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ న్యూఢిల్లీ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దాము ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ ఉంటుంది అండ్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ బీఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉన్నాయి ఎంఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అదేవిధంగా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు కూడా ఉన్నాయి అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిక్కడ ల్యాబ్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఫిజిక్స్లో బ్యాచలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కెమిస్ట్రీ బయాలజీ జువాలజీ జియోగ్రఫీలో బ్యాచలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మనకి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు మనకి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు ఇది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ సో ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫీ కూడా లేదు ఇంకా మనం చూసుకున్నట్లయితే విజువల్ అనలైజర్ విషయానికి వస్తే మనకి ఎంటెక్ డిగ్రీ అండ్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు బిలో ఫార్టీ ఇయర్స్ లైబ్రరీ వర్క్ కింద ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఇంకా జూనియర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అంటే బీఎస్సీ తర్వాత ఎంఎస్సి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ ఉంటే చాలు ఇంకా ఎంట్రీ నాలెడ్జ్ ఉంటే చాలు ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇలా జూనియర్ ప్రాజెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అని చెప్పారు సో ఇలా ప్రతి దానికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి ఇక్కడ మనకైతే బీఎస్ఈ ఇన్ హిందీ బీఎస్సీ ఇన్ డిగ్రీ ఎంఎస్సీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఏదో డిస్ప్లిన్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు మనకి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదు సో ఒకసారి చూడండి ఇంక ఎలా అప్లై చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఈ యొక్క రిక్వైర్మెంట్స్కి మీ క్వాలిఫికేషన్ రిక్వైర్ అయిందో లేదో చూడండి రిక్వైర్మెంట్స్కి ఎలిజిబుల్ అయితేనే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ లేకపోతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయరు సో మీరు ఒక వన్స్ మీరు ఈ క్వాలిఫికేషన్ మీరు ఎలిజిబుల్ అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది సో ఆ మెయిల్ లో మీకు ఇక్కడ ఆన్లైన్ ద్వారా మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అది డౌన్లోడ్ చేసుకుని జనరల్ కండిషన్ చదవండి ఇందులో అయితే మనకి ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు అండ్ మీరు ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏ సర్టిఫికేట్ సెరాక్స్ కావాలి ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ అడగడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి జనరల్ కండిషన్స్ ఖచ్చితంగా చదవండి ఈ ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చిందనుకో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి